సూర్యాపేటలో ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేటలో ప్రచారం నిర్వహిస్తున్నారు. చెప్పండి, రెండు రోజులు మాత్రమే సమయం ఉంది, ఎలా ఉంది సూర్యాపేట నియోజకవర్గం? సూర్యాపేట వాస్తవంగా కాంగ్రెస్ గాలి ఒక ప్రభంజనం లాగా వీస్తుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కానీ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. అందులో భాగంగా కాంగ్రెస్ గాలి బాగా వీస్తుంది. ముఖ్యంగా మీ గ్రామాలలో వెళ్ళినప్పుడు నేను ఎన్నడూ కూడా ఇంత చూడలే, వేల మంది స్వచ్ఛందంగా అంటే బీఆర్ఎస్ పోయినప్పుడు సగం మంది కూడా ఉండలేదు అని స్వచ్ఛందంగా ప్రజల ముఖంలో చూసినప్పుడు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని స్పందన భాగంగా సూర్యాపేటలో గతంలో మూసి మురికి నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తాను వచ్చాకనే అధికారంలోకి వచ్చాకనే బీఆర్ఎస్ ఇక్కడ మంచినీరు అందిస్తున్నాను కూడా మంత్రి జగశేట్ చెప్తున్నారు. తలకాయ లేనోడు మురికి నీళ్లు మంచినీళ్ళు ఇస్తారు, తలకాయ ఉండాలి. మూసీ ప్రాజెక్ట్ అనేది అదేమో మురికి నీళ్లు ఉండేది కదా, హైదరాబాద్ నుంచి వచ్చే మురికి నీళ్లు రావు, ఇప్పుడన్నా వర్షం నుంచి వచ్చే వరదలు వస్తాయి, దాంతో ఫిల్టరేషన్ అయింది. 40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఆ ప్రాజెక్టే మూలాధారం. దాని తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు దోసపాడు నుంచి కృష్ణా జలాలు తెచ్చినాం, దాని తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కృష్ణా జలాలు అన్నారు కానీ అది పర్మనెంట్ గా తేలే, చాలా వాటర్లో కూడా ఇప్పటికీ కూడా పాత స్కీమ్స్ మీద ఆధారపడ్డ అబద్ధం. ఆనాడు కూడా మురికి నీళ్లు కాదు, సూర్యాపేట కొత్త జిల్లాగా ఏర్పడింది, సర్వాంగ సుందరంగా తీర్చిద్దాం, ట్యాంక్ బండి కానీ రోడ్లు కానీ మొత్తం ఇంత 100 కోట్లతో అభివృద్ధిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయాలంటే సర్వాంగ సుందరంగా రోడ్లు కాదు, ప్రజల్ని ప్రజల జీవిత విధానాన్ని ప్రజల పేద ప్రజల ఇండ్లను రైతులకు సంబంధించిన పంటలు పండించిన పంటల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. మీరు ఇటు వెళ్ళండి, ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించిన చరిత్ర. ఈరోజు రైతులు పండించిన పంటలు మార్కెటింగ్ వ్యవస్థ లేదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చిన గోదావరి జలాలే తప్ప ఈ రోజు ఏమీ లేదు. ఈ రోడ్డు కూడా నిర్మాణం చేయడానికి 6 సంవత్సరాలు బట్టి ఇప్పుడే ఇక్కడ తమ్ముడు చెప్తున్నారు చిన్న ఇక్కడ టౌన్ మొత్తానికి సంబంధించిన ముత్యాలమ్మ కనీసం ఆర్చి కూడా కట్టేయలేకపోయినా ఈ అభివృద్ధి అనేది వాళ్ళకు జరిగింది, అభివృద్ధి ప్రజలకు జరగలే, ఈ ప్రాంతానికి జరగలేదు. ఫైనల్ గా చెప్పండి, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైంది, సంక్షేమ పథకాలు అభివృద్ధిని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారంటారు? అనుమానం ఏం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా గాలి ఉంది, సూర్యాపేటలో గాలి జగదీశ్వర రెడ్డి గారి ఎంత మెజార్టీ అని లెక్క పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు, మేమే కాదు గ్రామాలలో మీరు చూస్తున్నారు స్పందన, మేము చెప్పడమే కాదు వాస్తవంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో బీఆర్ఎస్ నాయకులు అంతా కొట్టుకుపోతారు, జగదీష్ రెడ్డి గారు కూడా కొట్టుకుపోతారు. ఈ రోజు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ దాదాపుగా 30,000 మెజార్టీతో గెలుస్తారని ఒక అంచనా రైట్ చూడొచ్చు. సూర్యాపేటలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, వారు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారే తప్ప సూర్యాపేట ప్రజలకు చేసిందేం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, అదేవిధంగా సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగడం ఖాయమని పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.